జై శ్రీమన్నారాయణ. 8/11/2018 ఎప్పుడు అని అంటే దీపావళి వెళ్ళిన తెల్లారి గురువారం. ఎంతటి అదృష్టకరమైన రోజు అంటేనండి, మనకి చాలా 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 అదృష్టకరమైన రోజు. ఏంటి ఆ రోజు అని అంటే మీ అందరికీ తెలిసిందే నేను చెప్తున్నానండి, నాకేదో నేను తెలుసని కాదు, కాకపోతే నేను కొంతమందికి గుర్తు చేస్తున్నాను. అయితే పాడ్యమి రోజునాడు చక్కగా ఎవరైతే చూడండి, కార్తీక మాసం మనకి ఇక్కడ నుంచి మొదలు కాబట్టి ఎవరైతే తెల్లారుగట్ల తలారా స్నానం చేసి చుక్క ఉండంగానే బయట తులసి కోట దగ్గర దీపం పెట్టి తర్వాత నైట్ ఇంట్లో దీపం పెట్టుకుని గనక స్వామిని అమ్మని అదేది శివయ్యని గనక ఆరాధిస్తారో వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు, ఆనందానికి లోటు ఉండదు. అయితే ఎవరైతే కార్తీక మాసం నెల్లాళ్ళు నేను చెయ్యాలి అని అనుకుంటారో వాళ్ళు గనక 8/11/2018 పాడ్యము స్నానంతో గనక మొదలు పెడితే చాలా 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 మంచిది. సరే నేను నెల్లాళ్ళు నేను చెయ్యలేనమ్మా అని అంటే గనక మొదలు అంటే పాడ్యము స్నానము, తర్వాత మధ్యలో అదేంటి సోమవారాలు, తర్వాత ఏకాదశులు, ఇలాగ పౌర్ణమి అలా చేసుకుందరు కానీ పాడ్యము స్నానం, అందులోనూ పాడ్యమి గురువారం వచ్చింది కాబట్టి చక్కగా తలారా స్నానం అంటే తలారా స్నానం చేసేసి మీరు గనక తులసి కోట దగ్గర దీపం పెట్టుకుని మీరు ఇంట్లో కూడా దీపం పెట్టుకుని చక్కగా ఏం చేస్తారంటే శివయ్య దగ్గరికి వెళ్ళండి, శివాలయానికి వెళ్ళండి. చక్కగా అక్కడ మీకు ఎంత ఓపిక ఉంటే అంతే ఎవరైనా ఉంటే గనక పేదవాళ్ళకి దానం చేసి లోనకి వెళ్ళి అక్కడ మీరు స్వామికి ఏమన్నా పువ్వులు పళ్ళు ఏమన్నా గనక సమర్పించాలనుకుంటే సమర్పించేసి చక్కగా మీరు ధ్యానంలో కూర్చోండి. అందులోనూ ఆవేళ గురువారం అంటే గురుడు శక్తి కలిగిన రోజు కాబట్టి ఆయన కూడా చూడండి, శివుడు కూడా ఎక్కువ శాతం ధ్యానంలోనే ఉంటారు అని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి చక్కగా కళ్ళు మూసుకుని స్వామి నాకు ఈ కష్టాన్ని తీర్చు, నాకు ఈ దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అనేసి గనక మీరు ఆ శివయ్యను గనక ఆరాధించి ఒక్క 10 నిమిషాలు గనక మీరు కూర్చుని చక్కగా మళ్ళీ మీకు పనులు గనక మీరు చూసుకుంటూ ఉన్నారనుకోండి, ఎంతటి కష్టమైనా సరే అతి శీఘ్రంగా తీరిపోతుంది. ఎవరైతే ఇక్కడి నుంచి కార్తీక మాసం స్నానాలు చేద్దాం అనుకుంటున్నారో పాడ్యమితో మొదలుపెట్టినా, లేదు కార్తీక మాసం అన్నాళ్ళు చేయకపోయినా పాడ్యము స్నానం చేస్తే గనక విశేషమైన పుణ్యం, అలాగే ఐశ్వర్యం, తర్వాత ఆనందం, ఆరోగ్యం బాగుంటాం, ఒకటి కాదండి అన్ని రకాలకు కూడా మనకి అదృష్టమే కలుగుతుంది. కాబట్టి 8/11 2018 గురువారం పాడ్యం స్నానంతో మొదలుపెట్టి కార్తీక మాసం అవుతుంది కాబట్టి మీరంతా కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.